వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను రీనా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో హత్యల పరంపర ఆగటం లేదు. ఆదివారం ఉదయం మరో హత్య జరిగింది. మద్యం బాటిల్తో ఓ లారీ డ్రైవర్ను కొట్టి హతమార్చారు. గాజువాక వుడా కాలనీ రోడ్డు పక్కన మృతదేహం కనిపించేసరికి స్థానికులు బెమ్మేలొత్తిపోయారు. మృతుణ్ణి నగరానికి చెందిన మైలారపు అప్పారావు 40 సంవత్సరాలుగా గుర్తించారు. ఆయన లారీ డ్రైవర్గా లైన్లు తిరుగుతుంటారు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సంఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను చూస్తే మద్యం సేవించిన అనంతరం బాటిల్తో కొట్టి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. అక్కడ హంతకుల చెప్పులు లభ్యమయ్యాయి. లారీ డ్రైవర్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయన కాల్ డేటా ఆధారంగా కూపీలాగే పనిలో ఉన్నారు. మృతదేహం వద్ద అప్పారావు కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అక్కడి వారిని కలిచివేసింది.